హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ 11. ఈరోజు మనం జొన్నల్లో పేలాలు ఎలా చేయాలో చూద్దాం. జొన్నలతో పాప్కార్న్. జొన్నల్ని ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకొని ఇలా క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. పేలాలు తయారు చేయడం కోసం పాప్కార్న్ని ముందుగా మనం ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్నది, దాంట్లో ఆరబెట్టుకున్న జొన్నలు వేసుకొని బాగా కలిపి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఏదైనా ప్లేట్ పెట్టుకుని లైట్గా కొంచెం ఓపెన్ చేయాలి. అప్పుడు మనకి పేలాలు వస్తాయి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పాప్కార్న్ రెడీ అయిపోతుంది. జొన్నలు పాప్కార్న్ చూడండి, పాప్కార్న్ విధంగా స్లో ఫ్లేమ్లో ఉంచుకుంటే పాప్కార్న్స్ రెడీ అయిపోతాయి. మనం మూత తీసి చూస్తాం, దాదాపు పాప్స్ అయిపోయింది, పాప్కార్న్ రెడీ అయిపోయింది. కొన్ని కొన్ని కాకండి అక్కడక్కడ, కానీ అవి క్రిస్పీగా తయారవుతాయి. ఈ విధంగా పాప్కార్న్ రెడీ అయిపోతుంది. బేకింగ్ బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటాం. కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకేసారి వేస్తే వేగవండి, పేలాలు ఎక్కువ రావు. అసలు మళ్ళీ ఇంకోసారి వేసుకొని అలా రిపీట్ చేసుకుంటూ ఉండాలి. వేయించుకున్న పేలాలు ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న పేలాలతో మనం బెల్లం వేసి లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా కూడా స్నాక్ కూడా తినవచ్చు. ఇలా టేస్టీ టేస్టీ హెల్దీ జొన్న పేలాలను రెడీ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.